తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బీసీలతో పాటు అనేక కులాలు బీసీలలో అనేక కులాలు అయితే తహసీల్దార్ ఆఫీసులు అయితే చుట్టుముట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ తో పాటు మరిన్ని పత్రాల కోసం అయితే ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ జిల్లాలోని తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అయితే పెద్ద ఎత్తున జనాలు అయితే ఇక్కడికి వస్తున్నారు. రైతు బీసీ బంధుకు సంబంధించి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. దీనిలో కొన్ని కులాలకు చేర్చడం అంతేకాకుండా కొన్ని కులాలను అయితే పెట్టకపోవడం వల్ల కొంతవరకు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ జనాలు అయితే పెద్ద ఎత్తున గుమ్మిగూడిన పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రతి డాక్యుమెంట్ కావాలంటే కూడా తహసీల్దార్ ఆఫీస్తో అయితే పని ఉండడం జరుగుతుంది. దీనిలో భాగంగా అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే జనాలు వస్తున్నారు. ఇప్పుడైతే ఈ జనాలు ఎక్కువగా రావడం వల్ల అయితే సర్వర్ డౌన్ అవ్వడం అంతేకాకుండా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్పేసి అయితే వీరు వాపోతున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే మనం ఈ బీసీ బంధుకు సంబంధించి అయితే అప్లై కొరకు అయితే చాలా మంది అయితే ఇక్కడ క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా ఇక్కడికైతే పెద్ద ఎత్తున అభ్యర్థులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. బీసీ బంధులో భాగంగా కొన్ని కులాలకైతే ఇవ్వడం జరిగింది. ఇంకా మరికొన్ని కులాలకు ఇవ్వాలని చెప్పేసి మరికొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఏంటంటే కొందరిని దీనిలో అసలు చేర్చకపోవడం దానివల్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని వర్గాలకు చెందిన వారు, ఉదాహరణకి కాపు వర్గానికి చెందిన వారు, ఎందుకంటే కేసీఆర్ ప్రకటించింది చేతి వృత్తులు కుల వృత్తులకు మాత్రమే ఇస్తానన్న నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన వారైతే మేము ముందు నుంచి వ్యవసాయం మాత్రమే చేస్తాం, మాకు ఎటువంటి కుల వృత్తులు లేవు, చేతి వృత్తులు లేవు, మాకు ఎలాంటి బంధువు ఇస్తారని చెప్పేసి అయితే వారు కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా మనం కొన్ని ఏరియాల్లో చూడవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడికి వచ్చేసి కరీంనగర్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే కొంతమందితో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి? బీసీ లోన్ అప్లై చేసి దాదాపు 10 రోజులు గడుతుంది. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి సరిగా సర్వర్ బిజీ ఉన్న వలన ఇక్కడ సర్టిఫికెట్లు చాలా పెండింగ్ అవుతున్నాయి. మరియు కరీంనగర్ అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్లో స్టాఫ్ తక్కువ ఉన్నది. ఆపరేటర్లు 2 ఉన్నారు, విఆర్ఓ 4 ఉన్నారు. కానీ ఆన్లైన్లో చేసుకున్నప్పుడు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు అడుగుతుంది. ప్రభుత్వం అడిగినప్పుడు ఆ సర్టిఫికేట్ ఇమీడియట్లీ అప్రూవల్ చేయాలి ఇక్కడ. కానీ ప్రభుత్వం ఆ సర్టిఫికేట్ స్వయంగా మేము తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఐ సంతకం మేమే పెట్టించుకోవాలా, మళ్ళీ తర్వాత సెక్షన్లో ఇవ్వాలా, సెక్షన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ దగ్గర పోవాలా, అక్కడ నుంచి మళ్ళీ డిప్యూటీ ఎంఆర్ఓ సార్ దగ్గర, మళ్ళీ ఎంఆర్ఓ సార్ తర్వాత మళ్ళీ సెక్షన్కు రావాలా. ఈ తిరిగే వరకు సర్టిఫికెట్లు బాగా పెరిగిపోతున్నాయి. దాదాపు 10-12 వేల సర్టిఫికెట్లు ఈ 10 రోజుల్లో వచ్చినాయి. కాబట్టి సర్టిఫికెట్లు చాలా పెండింగ్ అవుతున్నాయి. మళ్ళీ సర్వర్ ప్రతిసారి సర్వర్ బిజీ. ఇంకొకటి, ఉన్న తక్కువ స్టాఫ్లో వీళ్ళకు మళ్ళీ వేరే డ్యూటీలు, ప్రోటోకాల్ డ్యూటీలు వీళ్ళకే ఇస్తుర్రు, మరి ఎలక్షన్ డ్యూటీ వీళ్ళకే ఇస్తుర్రు, ఏదైనా కలెక్టరేట్లో మీటింగ్లు ఉంటే వీళ్ళకే పట్టుకోవచ్చు. కాబట్టి ఇలా పని సరిగా జరుగుతలేదు. వీళ్ళు ఏ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, కరీంనగర్ అంటే అర్బన్లో జనాభా దాదాపు 3-4 లక్షల మంది ఉంటారు ఇక్కడ కరీంనగర్లో. ఇక్కడ ప్రజలని చాలా ఇబ్బంది. ఈ బీసీలో ఇచ్చిండే ఎందుకు? ఇచ్చినప్పుడు వాళ్ళకు అదే సహకారాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒకవైపు 20 తారీఖు వరకు చివరి తారీఖు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవైపు అయితే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది కదా. అంటే మీరు అధికారులతో మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారండి? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, సార్ మేము పని చేస్తున్నాం. వాస్తవంగా మేము కూడా చూస్తున్నాం, వాళ్ళు దాదాపు రాత్రి 2-3 గంటల వరకు పనిచేస్తారు. కానీ సర్వర్ రాని వలన వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతున్నాయి. మేమే జనం, మేమే వాళ్ళ మీద సీరియస్ అవుతున్నాం మా సర్టిఫికేట్ కాలే అని. వాళ్ళది తప్పు ఏం లేదు, ప్రభుత్వంది తప్పు ఉన్నది. ప్రభుత్వం డేట్ ఎక్స్చేంజ్ చేయాలి, 25-30 తారీఖు వరకు పెంచాలని మాది ఒక విజ్ఞప్తి. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే దీన్ని డేట్ అయితే ఎక్స్చేంజ్ చేయాలి, మరికొంత గడువు పెంచితే అందరికైతే సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. ఇంతేకాకుండా ఇక్కడ అయితే సర్వర్ డౌన్ అవుతుంది, చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ అయితే చాలా మంది అయితే వస్తున్నారు. ఇక్కడ అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్ గంజి లోకల్. అంటే దేనికోసం వచ్చారు అమ్మా? ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం వచ్చాము. ఓకే, అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 12 తారీఖు నాడు వచ్చినాము పొద్దున, ఇంతవరకు రాలేదు ఇంకా. అంటే ఏం చెప్తున్నారమ్మా అధికారులు, ఏం చెప్తున్నారు ఇక్కడ? సర్వర్ డౌన్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, అంటే దీనికి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? తొందరగా ఒక 2 డేస్ అన్నప్పుడు 2 డేస్కి వస్తే సరిపోద్ది కదా సార్. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటే ఇంత లెగ్ పెండింగ్ ఉండదు కదా. ఇప్పుడు మేము కూడా ఎర్రటెండ్లో తిరిగి రావాలంటే, ఆటో కిరాయిలు రావాలంటే ఇంత కష్టమవుతుంది కదా. అయితే అవును అని చెప్పొచ్చు, లేకుండా లేదు అని చెప్పొచ్చు కదా. అందరినీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నట్లయితే గడువు అయితే పెట్టడం జరిగింది 20 తారీఖు అయితే చివరి తారీఖు అని చెప్పడం జరిగింది సార్. అది ఇక్కడ సర్వర్ డౌన్ అయి ఉంటూ అంటున్నారు కాబట్టి కొంచెం పెంచితే అయిపోద్ది. కొంచెం ఫస్ట్ వరకు అట్లా చేస్తే వాళ్ళకు బాగుంటుంది, పిల్లలకు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ కొద్దిగా చేసేది, అందుకోసమని ఫస్ట్ వరకు చేస్తే బాగుంటుంది ఏమోనని
ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే దీని అయితే గడువు మరికొంత పెంచాలి అని చెప్పేసి అయితే వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఎండలు అయితే తగ్గని పరిస్థితులు అయితే మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము. మేము ఎన్నిసార్లు తిరిగిన సర్వర్ డౌన్ ఉండడం వల్ల, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు అప్లై చేయడం వల్ల అయితే మాకు సమయం ఎక్కువ గడుస్తుందని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది అయితే ఇక్కడ మనం అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకలే సార్. ఓకే, దేని గురించి వచ్చారు సార్? మీరు సర్టిఫికెట్. ఓకే, అంటే ఏం సర్టిఫికెట్ కోసం వచ్చారు? బీసీ సర్టిఫికెట్, ఇన్కమ్ టాక్స్. ఇన్కమ్ సర్టిఫికెట్. ఓకే, అప్లై చేశారా మీరు? అప్లై చేశాను సార్. ఓకే, అంటే ఏం చెప్తున్నారండి వీళ్ళు? వాళ్ళు ఇప్పటికి 2 డేస్ అవుతుంది అప్లై చేసి, ఇంకా ఇప్పటిదాకా రాలేదు. మరి ఎప్పుడు వస్తుందని అంటే 2-3 రోజులు పడుతుంది అని అంటున్నారు. కొన్ని మిస్ అయినా కూడా బుక్లు రాసుకుంటున్నారు, ఇక దాని కూడా వెయిట్ చేస్తున్నాం అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఎంత మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు దీనికి సంబంధించి? 2 డేస్. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? కరీంనగర్, బోయవాడ. అంటే మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి? ఇన్కమ్ సర్టిఫికెట్. ఇన్కమ్ సర్టిఫికెట్ ఎప్పుడు అప్లై చేశారు సార్ మీరు? 31st. అంటే ఇవాళ దాదాపుగా 15 రోజులు అవుతుంది, ఇవాళ 15వ తారీఖు. 16 డేస్ అవుతుంది. ఓకే, అంటే ఏం చెప్తున్నారు సార్ అధికారులు, ఏం చెప్తున్నారు మీతో? వన్ డే అంటే సర్వర్ డౌన్ ఉందని చెప్తున్నారు. ఓకే, అంటే మరి ఎలా నెక్స్ట్ ఏంటి, ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? అదే రావట్లేదు సార్, దాంతోనే అప్లై చేయాలి. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే వీరు 31వ అయితే అప్లై చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 16 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా నాకైతే రాలేదు సర్టిఫికేట్ అని చెప్పేసి అయితే వాపుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అయితే మేము ఇక్కడికి రోజు వస్తున్నాము, రేపు అని చెప్తున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది అయితే వాపుతున్నారు. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అయితే దీన్ని గడువు మరికొంత పెంచితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడ లోకల్ కరీంనగర్, కాపాడ. సార్, ఏబీసీ సర్టిఫికేట్ కోసం వచ్చాను సార్. సార్ దేనికోసం వచ్చారు? ఏబీసీ. ఓకే, 1 వీకెండ్ సార్, ఇంకా రాలేదు. ఓకే, అంటే ఏం చెప్తున్నారు సార్ వీళ్ళు? ఇంకా టైం పడుతుంది అంటారు సార్. టైం పడుతుంది అంటున్నారు. ఓకే, మన దగ్గర మనం ప్రస్తుతం చూసినట్లయితే కాలేజీలో అప్లై చేయడానికి ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కొంతమంది బీసీ బంధు కోసం వస్తే కొంతమంది వేరే ఉపయోగాల కోసం కూడా సర్టిఫికేట్స్ కోసం రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా అయితే వీరు మాకైతే రావట్లేదు, కొన్ని కాలేజీలో అడ్మిషన్ కోసం అయితే మాకు ఈ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే వీరి వల్ల మాకు కూడా కొంత ఇబ్బంది అయితే ఎదురవుతుందని చెప్పేసి అయితే కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎవరిని కదిపినా ఇదే సమస్య. ఎందుకంటే సర్వర్ డౌన్ వల్ల అయితే చాలా రోజుల నుంచి మేము తిరుగుతున్నాం, కాలరి ఎలా తిరుగుతున్నాము, బట్ మాకైతే సర్టిఫికేట్స్ అయితే రావట్లేదు. దీన్ని గడువు పెంచాలని చెప్పేసి చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కూడా కరీంనగర్ లోకలే. మా అన్నయ్య తాడూరు బ్రహ్మం గారు బీసీ ఏదైతే వెల్ఫేర్ కొరకు 100,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం ప్రకటించిందో అందులో భాగంగా 4 రోజుల క్రితం ఇక్కడ ఆయన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కొరకు అప్లై చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమైందంటే, ఈ బీసీ బంధు అనేటువంటి 100,000 రూపాయలు ప్రకటించడం వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రజలు అయోమయంలోకి వెళ్ళిపోయారు. వాస్తవానికి ఇప్పుడు ఈ జూన్ మాసం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతే తల్లిదండ్రులంతా కూడా తమ విద్యార్థులందరూ కూడా అడ్మిషన్లు చేసుకోవాలని ఇన్కమ్ సర్టిఫికెటు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెటు, రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసేసుకొని, ఇంకా కావాలంటే లోకల్ సర్టిఫికెట్ తీసేసుకొని వాళ్ళంతా కూడా విద్యా అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి సమయంలో ప్రభుత్వం అనాలోచితమైనటువంటి ఈ యొక్క చర్య వల్ల ఇక్కడ చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి ఒకసారి. నేను ఇక మీ ద్వారా పత్రిక ముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసేది ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు కూడా గంగుల కమలకర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం, మీరు వెంటనే స్టాఫ్ను పెంచండి. ఇక్కడ సఫిషియెంట్ స్టాఫ్ లేకపోవడం వల్ల నిన్ననే ఇక్కడ కొంతమంది లోకల్ ఉన్నటువంటి ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కూడా ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ స్టాఫ్ ఏర్పడేయాలి. మీరు ప్రజలకు అసౌకర్యం కలగకుండా వెంటనే వచ్చినట్టు సర్టిఫికెట్ ఇప్పించే విధంగా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, ఈ బీసీ నాయకులు ఎవరైతే బంధువు తీసుకున్నటువంటి 100,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వెంటనే మీరు మరి సౌకర్యం ఏర్పడేయాలని మేము ఒక పబ్లిక్గా ఒక ఈ యొక్క కరీంనగర్ టౌన్ వ్యక్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం చూసినట్లయితే మనకు దీన్ని 20 తారీఖు వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. గడువు చివరి తారీఖు అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా బీసీలో కూడా కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది కదా, దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? బీసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో 100,000 రూపాయలు ఇవ్వడం అనేది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఇక్కడ అనాలోచితమైనటువంటి చర్య వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఈ యొక్క గడువును కూడా వీళ్ళు మరి ఒక 4 రోజుల పాటు పెంచాలని మేము
డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అట్లా లేకపోతే ఇక్కడ రెండు రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సర్వే రాస్తలేదని వాళ్ళ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఆ యొక్క సర్వేరు లోడ్ ఎక్కడం వల్ల కూడా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యలేని పరిస్థితి ఉంది. వీటిని అన్నిటి కూడా ప్రభుత్వం అధిగమించాలి, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఇది గడువు మరింత పొడిగించాలని చెప్పేసి అది ఇక్కడికి వచ్చిన అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. అంతేకాకుండా దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి మాకు. ఒకవైపు ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో అయితే మేము ఇక్కడ అప్లై చేయడానికి చాలా రోజుల నుంచి వస్తున్నాము. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని గడువు పెంచాలి. అంతేకాకుండా పిల్లలు సర్టిఫికేట్ కోసం అయితే తల్లిదండ్రులు ఇక్కడికి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు, సర్వర్ డౌన్ అని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో, ఎందుకంటే పెద్ద ఎత్తులో దరఖాస్తులు రావడం వల్ల అయితే సర్వర్ డౌన్ అవుతుందని చెప్పేసి అయితే అధికారులు చూస్తున్న నేపథ్యంలో అయితే వీరైతే ఒకంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. బీసీ బంద్ అప్లై చేయడానికి అయితే మహిళలు పురుషులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? వచ్చాం ఇంతకుముందు. అయితే ఏంటంటే లోపల వెళ్ళిన తర్వాత ఫైల్ తీసుకుంటున్నారు వాళ్ళు, రేపు వస్తాం మాపు వస్తాం అని చెప్పారు. అంటే సైమ్ ఎప్పుడైతే వచ్చారు, ఇప్పటికి వారమే ఇచ్చి ఫైల్ ఇచ్చా ఇన్కమ్ గురించి. అయితే ఇంతకుముందు వచ్చిన తెలుసుకుని పరిచయం ఉండేవారికి ఏంటంటే వాళ్ళకు స్టాంప్ వేసేస్తారు, సైన్ చేసి వాళ్ళు డాడీ ఎంఆర్కి డాడీ వేసుకుని వెళ్ళిపోతారు. పరిచయం ఉండి ఇట్లా వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఏం తెలియదు, ప్రాసెస్ తెలియదు. ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అడిగితే ఇది వారం పడుతుంది సాయంత్రం రా అని చెప్పేసి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు డోరు క్లోజ్ చేసారు. అది ఎప్పుడైతే కూడా తెలియదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. రావడం కూడా కష్టం అనిపిస్తుంది ఆ టైం మీద. అది పరిస్థితి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్మల్ లోకల్ సార్. సార్ సెవెంత్ రోజు అప్లై చేశాను. సెవెంత్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 3-4 డేస్ నుంచి తిరుగుతున్నా. అస్త డోర్ పెడుతున్నారు, లేకపోతే రేపు రాపు సాయంత్రం రాపు అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఎవరు చెప్తున్నారు మీకు? లోపల సార్స్ ఉన్నారు సార్, ఆపరేటర్స్. తెలిసిన వాళ్ళు ఒక దిక్కు చేస్తున్న తెలియని ఒకరు పక్క పెడుతున్నారు ఫైల్స్. అంటే మీకు చేయట్లేదని మీరు భావిస్తున్నారు? చేయట్లేదు సార్, అది వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటాయి, తెలియని పక్కకు ఉంటాయి అంతే. ఆ ఫైల్స్ కట్టలు పక్కకు ఉంటాయి, అవి మీరు చూడండి లోపల రిపోర్ట్ చూసుకుంటే వెళ్తుంది. రెండోసారి ఇచ్చాడు, 7వ తారీఖు నడిచిన వాళ్ళు సుమారు రోజు ఇచ్చిన, రెండుసారి ఫైల్ పక్కకు పడేసారు. ప్రస్తుతం అయితే మేము 2-3 సార్లు ఫైల్స్ అయితే ఇస్తున్నాము, మమ్మల్ని అయితే పట్టించుకోవాలేదో తెలిసిన వారికైతే ఇమీడియట్గా చేస్తున్నారు, తలుపులు వేస్తున్నారని చెప్పేసి అయితే కొంతమంది అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే మనం ఈ తహసీల్దార్ ఆఫీస్ కరీంనగర్లో ఉన్నాము. ఒకసారి మనం అధికారులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో అయితే ఇక్కడికైతే కరీంనగర్ తహసీల్దార్ ఆఫీస్కి అయితే పెద్ద ఎత్తున అభ్యర్థులు అయితే రావడం జరుగుతుంది. దీనివల్ల సర్వర్ డౌన్ అవుతుందని ఒకవైపు అధికారులు చెప్తున్నారు, అయితే వారు వాపుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం తహసీల్దార్తో ఉన్నాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఈ బీసీ బంద్కు సంబంధించి అయితే పెద్ద ఎత్తున అయితే అభ్యర్థులు వస్తున్నారు, ఒకవైపు ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు కదా, అంటే ప్రధాన సమస్య ఏంటండి? ఇప్పుడు ఈ బీసీ లోన్లు చేపట్టి చాలామంది ఈ వారం రోజులు చాలామంది అప్లై చేసుకున్నారు. వాస్తవానికి స్టూడెంట్స్ కూడా ఉన్నారు, బీసీ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ మన స్కాలర్షిప్స్ అడ్మిషన్ ఉండేసరికి చాలామంది వస్తున్నారు. వాస్తవానికి మేము దాదాపు ప్రతి క్యాండిడేట్కి ప్రతి వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. దానికి ఆ ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం. నిన్న కూడా సర్వర్ మెయింటెనెన్స్ కింద పెట్టారు రాత్రి కూడా, కాబట్టి మనం ఇన్కమ్ క్యాష్ ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు కూడా మన అది కీ యాక్టివేట్ అవుతుంది. ఈరోజు కానీ రేపు కానీ మొత్తం 24 అవర్స్ కష్టపడి విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే 20వ తారీఖు అయితే చివరి గడువు అయితే పెట్టడం జరిగింది. దీనివల్ల అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, గడువు పొడిగించాలని చెప్పి అయితే వారు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా, అంటే ఏమైనా పొడిగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? అది గవర్నమెంట్ పాలసీ అండి, గవర్నమెంట్ నుంచి నిర్ణయం తీసుకోవాల్సి మనం లేదు. మనం ఓన్లీ క్యాస్ట్ని ఇన్కమ్ ఇచ్చేటువంటి అది పాలసీ ఎట్లుంటే అట్లా గవర్నమెంట్ నుంచి ఏదైనా మన రూల్స్ వస్తే దాని ప్రకారం మనం చేస్తాం. ఓకే. అంటే చాలా మంది ఏంటంటే మేము సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నాం, ఒకవైపు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మేము ఇక్కడైతే ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేయవచ్చు చేస్తున్నారా, అంటే ఎలా ఉంది సార్ ఇక్కడ? మేము వాళ్ళు ప్రతి ఒక్కరికి మాకు ఇచ్చిపోండి, 2 డేస్లలో అయిపోతుందని చెప్తున్నాం. మీరు ఎక్కడ ఉండద్దు, మీరు ఎక్కడ ఎవరిని అడగద్దు, 2 డేస్లలో వస్తుంది, మీకు మీ సేవా సెంటర్కి పోవాలని చెప్తున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడే కావాలనేసరికి కొంచెం క్రౌడ్ అవుతుంది. దాదాపు వాళ్ళు స్టూడెంట్స్ అయితే ఇచ్చిపోతున్నారు. రాత్రి మేము నైట్ కానీ ఎప్పుడైనా మంచి సర్వర్ ఇచ్చినప్పుడు కొట్టేస్తున్నాం, వాళ్ళు మీ సేవ తీసుకుంటున్నారు. ఇక కొంతమంది అయిపోతుంది, ఇక ఎండకు ఏం పోతాం అనే ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే 1x1 ఇప్పుడు ఉన్న వ్యక్తికి ఫస్ట్ చేస్తే వెనక వ్యక్తి ఇబ్బంది పడతాడు, కాబట్టి డేట్ వారీగా కొట్టడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ బీసీ బంధు వాళ్ళు అయితే పెద్ద ఎత్తున వీరు రావడం వల్ల ఇప్పుడు స్కూల్కి సంబంధించిన పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బీసీ పిల్లలకు సంబంధించి కూడా సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉన్న నేపథ్యంలో అయితే వారైతే ఇబ్బంది పడుతున్నారు కదా, అంటే వారికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంచే అవకాశం ఏమైనా ఉందా? అంటే స్టాఫ్ కూడా తక్కువ ఉంది అని చెప్తున్నారు, సఫిషియెంట్ స్టాఫ్ లేదని చెప్తున్నారు కదా, స్టాఫ్ పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? ఇక మనకు రిక్రూట్మెంట్ ప్రకారం నిన్ననే ఒక ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యారు, కొంచెం స్టాఫ్ తగ్గింది. కానీ వాస్తవానికి అయితే మేము ఉన్న స్టాఫ్ తోటి మా స్టాఫ్ అయితే ఎంత ఉన్నదో వాళ్ళతో రెయిన్ బౌలు కష్టపడి చేస్తాం. అంటే 24 అవర్స్ 7x24 చేసి మన ఇప్పుడున్న ఈ మధ్యలో ఏంటంటే మన సర్వర్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది కావడం. సర్వర్ ప్రాబ్లం ఆయనతో పోతే
మనం 24 అవర్స్ లో అందరికి ఇచ్చేయడం జరుగుతుంది. బయట కొంతమంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే డోర్లు వేసి తెలిసిన వాళ్ళకైతే సందకాలు పెడుతున్నారు, మేము గత వారం 10 రోజులు తిరుగుతున్నాం మాకైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే కంప్లైంట్ ఇస్తున్నారు కదా, దానికి సంబంధించి ఎలా పరిష్కారం చేద్దాం అనుకుంటున్నారు సార్? వాస్తవంగా డోర్లు పెట్టారంటే అందరూ క్రౌడ్గా మీద పడేసరికి నాది కొట్టు అనేసరికి మేము అట్లేదు. అందరు పోతే డేట్ వైజ్గా ఏదైతే మనం అప్లికేషన్ పెట్టుకుంటారో డేట్ వైజ్గా మనం అప్రూవ్ చేసుకుని వస్తే సిస్టమేటిక్ ఉంటుంది. మనం అందరూ క్రౌడ్గా ఇప్పుడు చేసే పని దగ్గర అందరు క్రౌడ్ అయ్యి నాది కొట్టు ప్రాబ్లం అవుతుంది. ఒక సిస్టమ్ వైరు కదులుతుంది, సిస్టమ్ పోతుంది, మళ్ళీ టైం పడుతుంది. అందుకే మీరు అందరు బయట ఉంటే మాకు సహకరిస్తే మీరు తొందర పనులు అవుతాయి. మా ఉద్దేశం ఏంటంటే మీరు కొంచెం బయట ఉంటే సహకరిస్తే తొందర అందరు మీ పనులే చేస్తాం, మీరు కొంచెం సహకరించి బయట ఉండండి అనేది మా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కొంచెం ఇక్కడికి వచ్చిన వారు అయితే సహకరించాలి, పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం వల్ల అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, సఫిషియెంట్ స్టాఫ్ అయితే లేరు, దీనివల్ల అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొతున్నాయి తప్ప మేము ఎవరికి కూడా ఏం చేయట్లేదు. కంపల్సరీ అయితే అందరి ఫైల్స్ అయితే సక్సెస్ చేస్తాము, అందరికి సంతకాలు అయితే పెడతాము, అందరికీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు, అంతే తప్ప ఎవరు గొడవలు పడద్దు బయట అయితే మాకు సహకరించండి అని చెప్పేసి అయితే తైసర్దారు చెప్తున్నా పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ సుమంత్ కలిసి రాజ్కుమార్, ఆర్టీవీ కరీంనగర్ నుండి.